परम शांति बेहद परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु सूक्ष्म जगत्तु एला उंटुंदी मृत्यु तर्वात जीवितं अनेटुवंटि टापिक गुरिंची रोजुकु ఒక్కొక్క సమాధానం మూడు వీడియోల్లో విన్నాము. ప్రశ్నకు పరలోకి వాసి సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశ్న సూక్ష్మ జగత్తు ఎలా ఉంటుంది అని. దానికి సమాధానం పరలోకవాసి అంటూ ఉన్నారు, మనిషి మృత్యు తర్వాత ఏ సృష్టిలోకి అయితే వెళ్తాడో అదే సూక్ష్మ జగత్తు, సూక్ష్మ లోకము అని అంటారు దాన్నే. ఈ సూక్ష్మ జగత్తులో చాలా మరి లేయర్స్ లెవెల్స్ ఉంటూ ఉంటాయి. నిమ్న స్థాయి, ఉన్నతమైన స్థాయి, ఇంకా ఉన్నతమైన స్థాయి ఉంటుంది. దీనికన్నా ఇంకా బెటర్ లెవెల్ కూడా ఉన్నది. ఎలా ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక బిల్డింగ్లో చాలా అంతస్తులు ఉన్నట్లుగా ఉంటుంది. మృత్యు తర్వాత జీవి తన కర్మానుసారంగా ఆ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అనగా మంచి కర్మల వాళ్ళు ఉన్నతమైన స్థాయిని, చెడు కర్మలు చేసేవాళ్ళు నిమ్న స్థాయి యొక్క లెవెల్కి చేరుకుంటారు. నిమ్న స్థాయి సూక్ష్మ జగత్తు పృథ్వీని టచ్ చేస్తూ దగ్గరగా ఉంటుంది. అంటే సూక్ష్మ జగత్తులోని భూత ప్రేతాత్మలు అనుకోండి, నిమ్న స్థాయి వీళ్ళు సూక్ష్మ జగత్తులో భూమికి చాలా దగ్గరగా 200 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటూ ఉంటారు అని చెప్పారు. వీళ్ళు కూని, బలాత్కారు, షరాబీ, తాంబాకు ఇలాగ మత్తు పదార్థాల యొక్క అలవాటు ఉన్నవాళ్ళు, వికర్మలు చేసేవాళ్ళు, చెడు కర్మలు, ఘోర మహాపాపి ఆత్మలు, ఇలాంటి చెడు కర్మల వల్ల నిమ్న స్థాయిలో ఒక రకంగా దుఃఖం నరకం లాంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడే తిరుగుతూ ఉంటారు. వీరి యొక్క వైర వృత్తి అనగా ఈర్షా, ద్వేషం, అసూయ, ప్రతీకార భావంతో నిండి ఉంటూ ఉంటారు. సంసారిక విషయ వాసనతో ఉన్న కారణం వల్ల లోభి జీవులుగా కూడా ఈ నిమ్న స్థాయిలో ఉంటూ ఉంటారు. జీవి పై లెవెల్కి వెళ్తున్న కొద్దీ దివ్యమైన ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉంటూ ఉంటారు. దివ్య ఆనందము అనేది పైలోకాలు మాత్రమే ఉంటుంది. సూక్ష్మ జగత్తులో సూక్ష్మ దేహధారి జీవులకు స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మ జగత్తు ప్రకాశము మరియు కంపనాలు అనగా వైబ్రేషన్తో తయారైనవి. ఇది పృథ్వీలోకం కంటే అనేక రెట్ల పెద్దది. సూక్ష్మ జగత్తు చాలా అందంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. పవిత్రమైన ఆత్మలు ఎక్కడైనా ముక్త అవస్థలో తిరగగలుగుతూ ఉంటారు. కానీ దుష్ట ఆత్మలు అన్ని చోట్లకు వెళ్ళలేరు. ప్రతి ఒక్క ఆత్మ సూక్ష్మ పదార్థము ఈశ్వరుని అనగా భగవంతుని ఇచ్చానుసారంగా అంశ సూక్ష్మ జీవుల ఇచ్చానుసారంగా నిర్మించబడింది. ఇది పరమాత్మ చేసిన సృష్టి అయినా దాని యొక్క ఆకారము, దాని యొక్క సౌందర్యం పెంచటం లేక దాన్ని పరివర్తన చేయటం అనే శక్తి యొక్క హై లెవెల్లో ఉన్న పాజిటివ్ ఆత్మలకి, జీవులకి ఉంటూ ఉంటుంది. వీరు ఏ రూపాన్నైనా ధరించే శక్తి ఈ జీవులకు ఉంటుంది. సూక్ష్మ జీవులు ఎలా కావాలంటే అలా తమ దేహం యొక్క ఆకారాన్ని ధరించగలరు. ఒకరితో ఒకరు సులభంగా మాట్లాడుకోగలరు. సూక్ష్మ జగత్తులో కూడా కర్మ బంధనాలు ఉంటాయి. స్థూల శరీరం మనిషికి ఉన్నట్టుగా సూక్ష్మ శరీరంకి కూడా మరి శరీరం ఉన్నప్పుడు వారు ఎండ, చలి ప్రభావాలు సంపూర్ణంగా ముక్తులై ఉంటారు. స్థూల శరీరానికైతే ముక్తులు కాదు కదా, అవన్నీ అనుభవిస్తూ ఉంటారు. సూక్ష్మ జీవులు బ్రహ్మాండం నుండి శక్తిని మరియు ప్రకాశాన్ని తీసుకుంటారు. సూక్ష్మ జీవులు విశ్వశక్తితో తమ శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకుంటూ ఉంటారు. ఎక్కువగా సూక్ష్మ జీవులు తమ లాస్ట్ లౌకిక జీవితంలో యవ్వన అవస్థలో ఉన్నటువంటి శరీరాన్ని వాళ్ళు తయారు చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంటే యువకుల్లాగా కనిపిస్తూ ఉంటారు. చాలామంది లాస్ట్ జీవితంలో చివరి రోజుల్లో ఎలాంటి శరీరం ఉందో అలా సూక్ష్మదేహాన్ని ఉంచుకుంటూ ఉంటారు. సూక్ష్మదేహాన్ని కట్ చేయొచ్చు, ముక్కలుగా కూడా చేయవచ్చు.
మరలా ఒక సంకల్పం చేయగానే ఆ సూక్ష్మ శరీరం మామూలు శరీరంగా అయిపోతుంది. నాడీ కేంద్రాలతో సూక్ష్మ జీవులు వాసన రుచి చూస్తూ ఉంటారు, వింటాయి మరియు టచ్ కూడా చేస్తూ ఉంటాయి. సూక్ష్మ జీవికి కూడా కళ్ళు ఉంటాయి. రెండు కళ్ళు ఎప్పుడు సగం తెరుచుకొని మరి మధ్యలో ఒక కన్ను ఎప్పుడు తెరుచుకునే ఉంటూ ఉంటుంది. భావాలన్నీ తెలుసుకోవటానికి సూక్ష్మ జీవి ఆంతరంగిక జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ జీవి తన శరీరం యొక్క ఆకారాన్ని మరలా మరలా చేంజ్ చేసుకోగలదు, అనగా తనకు కావలసిన రూపాన్ని తీసుకుంటూ ఉంటుంది. రంగురంగుల శరీరాన్ని ధారణ చేసి ఆనందిస్తుంది. సత్య పదంలో ఏదన్నా పొరపాటు జరిగితే సెన్సిటివ్ సూక్ష్మ జీవికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆత్మిక జ్ఞానంలో ఉన్నతి పొందిన సూక్ష్మ జీవులు తన ప్రతి ఒక్క ఆలోచనను కర్మను ఆధ్యాత్మిక నియమానుసారంగా ఉంచటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సూక్ష్మలోకంలో వ్యవహారాలు సూక్ష్మ అంతర్ శ్రవణము అనగా వినటము అంతర్దర్శనము ద్వారా జరుగుతూ ఉంటుంది. సూక్ష్మజీవి ప్రకాశం నుండి శక్తిని తీసుకుంటుంది మరియు శ్వాసలో తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. అంటే శ్వాసతోటి ప్రాణవాయువును శక్తిని తీసుకుంటారు కదా, అలా ఉండదు. ఒకసారి ప్రకాశం నుండి పవర్ తీసుకుంటుంది. ఇలాగా వాళ్ళ యొక్క అనుభవాలు దర్శనము శాశ్వతంగా సత్యంగా ఉంటాయి. పృథ్వీ లోకంలోని ప్రజలు మనిషి యొక్క అదృశ్య మరి ప్రతి మని గాలిలో కూడా లాక్కొని టెలివిజన్ స్క్రీన్ పైన చూపిస్తారు. తిరిగి ఆకాశంలోకి అదృశ్యం చేయగలరు. ఎవరు భూమి మీద ఉండే మానవులు టెలిస్కోప్ ద్వారా లేకపోతే శాటిలైట్ ద్వారా గాలిలో నుండి దృశ్యాలను లాగి వేవ్స్ను టెలివిజన్ స్క్రీన్ మీద లైవ్ లేకపోతే దృశ్యాలను చూపిస్తూ ఉంటారు. మళ్ళీ ఆకాశంలోకి అదృశ్యం చేయగలరు. అలాగే సూక్ష్మలోక జీవులు తమ ఇచ్ఛాశక్తితోటి తమకు ఇష్టమైన పదార్థాలను క్రియేట్ చేసుకుంటుంది మరియు తిరిగి వాటిని అదృశ్యం కూడా చేయగలదు. ఇక సూక్ష్మదేహధారి తమ ఇచ్ఛానుసారంగా చెట్లు ఫలాలు గార్డెను మొదలైనవి నిర్మాణం చేయగలదు, మరలా తిరిగి వాటిని విసర్జన కూడా చేయగలదు. ఒక సూక్ష్మజీవి యొక్క యావరేజ్ వయసు 500 సంవత్సరాల నుండి 5000 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని జీవులు 1000 సంవత్సరాల వరకు సూక్ష్మ జగత్తులో ఉంటాయి. వీటికి వృద్ధాప్య వ్యవస్థ అనేది ఉండదు. సూక్ష్మ జగత్తు యొక్క ఆయుష్ కథం అయినప్పుడు తర్వాత ఈ జీవి భౌతిక కర్మల యొక్క లెక్క అనుసారంగా మరలా పృథ్వీపైన తిరిగి జన్మిస్తూ ఉంది. కొన్ని తీవ్ర ఆసక్తి ఉన్న జీవులు మృత్యు తర్వాత సూక్ష్మలోకంలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే మరలా తిరిగి పృథ్వీలోకంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆసక్తి జీవులు సూక్ష్మ జగత్తు యొక్క అద్భుత జీవనాన్ని వదిలి మరలా తిరిగి పృథ్వీపై తమ అసంపూర్ణ కోరికలు పూర్తి చేసుకోవటానికి జన్మిస్తుంటుంది. అలాగే జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. ఎప్పటివరకైతే జీవి తన 3 శరీరాల్లో అజ్ఞానతగా కోరికలతో నిండి ఉంటే అప్పటి వరకు దేహ అస్తిత్వం అనేది ఉండాల్సిందే. దేహ అస్తిత్వమే చెప్తూ ఉంది వీళ్ళు వాసనలు వీళ్ళ లోపల ఇంకా ఆసక్తులు ఉన్నాయి అని. వాసనలు ఉన్నంత వరకు జీవి పరమాత్మని దివ్య చైతన్య సముద్రంలో విలీనం కాలేదు. ఈ 3 శరీరాల నుండి పూర్తిగా ముక్తి అవ్వటానికి సామాన్య మరియు వికసించిన మనిషికి చాలా మరి సార్లు 3 శరీరాల్లో జన్మ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. 3 శరీరాలు ధరించవలసి వస్తుంది. మనిషి స్థూల కర్మలు వాసనలు పూర్తిగా క్షయం అయితే తర్వాత సూక్ష్మ జగత్తులో ఉంటూ ఉంటారు. సూక్ష్మ జగత్తులో 3 రకాల జీవులు నివసిస్తూ ఉన్నారు. కర్మల లెక్కలనుసారంగా ఖాతాలు ఇంకా మిగిలిన ఉన్న వారి యొక్క ఖాతాలు స్థూల శరీరంలోకి వెళ్ళవలసిన టెంపరీ నివాసులుగా ఉంటూ ఉంటారు. అంటే వారి యొక్క కర్మల ఖాతాలు ఉన్నాయనుకోండి, ఎవరితోటైనా కర్మల ఖాతా తీర్చుకోవాలనుకోండి, స్థూల శరీరంలోకి వారు ఆ ఆత్మలు వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తున్నారు. సూక్ష్మ జగత్తులో
ఉన్నటువంటి తమ మిగిలిన కర్మలను క్షయం చేసుకునే జీవులు ఉన్నారు. స్థూల కోరికల నుండి ముక్తి అయిన జీవులు ఇలాంటి వారు పృథ్వీ లోకానికి మరలా వెళ్ళవలసిన పని లేదు. సూక్ష్మ జగత్తు నుండి మరలా మంచిగా చాలా అందంగా ఆనందంగా ఉండే కారణ జగత్తులోకి వెళ్లాల్సి వస్తుంది. అంటే సూక్ష్మ జగత్తులో కూడా ఆశ్రమాలు, జ్ఞానము, చర్చ, సత్సంగత్యం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఏదన్నా కోరికలు ఉన్నా కూడా పృథ్వీ లోకానికి వెళ్లకుండానే సూక్ష్మ జగత్తులోనే ఆ కర్మల్ని క్షయం చేసుకునేటువంటి శక్తి, మార్గదర్శన అనేది సూక్ష్మ జగత్తులో ఉంటుంది. కొంతమంది వాళ్ళకి ఇంకా అనుభవించాలి సూక్ష్మ శరీరంతో అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు భూమి మీద జనమరణ చక్రంలోకి వస్తారు. ఎవరైతే క్షయం చేసుకుంటారో సూక్ష్మ జగత్తును దాటి కారణ జగత్తులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకుంటే ఇక జన్మకు కారణాలే ఉండవు కనుక వాళ్ళు ఇంకా ముందుకి ఆ లోకాలకు ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు. అచ్చా పరంశాంతి, నమస్తే. మృత్యువు తరువాత ఏ ప్రపంచంలోకి వెళ్తాము? అసలు అస్తిత్వం ఉంటుందా? మానవ జీవితం ఎలా ఉంటుంది? ఆత్మ అంటే ఏంటి? పైలోకాలు ఏంటి? స్తరాలు ఏంటి? అనేటువంటి విషయాలు బాపూజీ చాలా వీడియోల్లో కూడా చెప్పారు. అనంతబాయి మరి లైవ్లో కూడా కొందరి యొక్క ప్రశ్నలకు సమాధానాలు కూడా క్లియర్ చేశారు. కాబట్టి మనమందరం కూడా ఇంకా తెలుసుకోవాలి అంటే మీకు బాపూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంతవరకు చేయకపోతే చేస్తే మొబైల్ నెంబర్కి మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అప్పుడు మీరు వినొచ్చు, అర్థం చేసుకొని మీ జీవితాన్ని ముందుకు సాగనివ్వచ్చు. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే. పరంశాంతి, బేహద్ పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము సూక్ష్మ జగత్తు ఎలా ఉంటుంది, మృత్యువు తర్వాత జీవితం అనేటువంటి టాపిక్ గురించి రోజుకు ఒక్కొక్క సమాధానం 3 వీడియోల్లో విన్నాము. ప్రశ్నకు పరలోకి వాసి సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశ్న సూక్ష్మ జగత్తు ఎలా ఉంటుంది అని, దానికి సమాధానం పరలోకవాసి అంటూ ఉన్నారు. మనిషి మృత్యు తర్వాత ఏ సృష్టిలోకి అయితే వెళ్తాడో అదే సూక్ష్మ జగత్తు, సూక్ష్మ లోకము అని అంటారు దాన్ని. ఈ సూక్ష్మ జగత్తులో చాలా మరి లేయర్స్, లెవెల్స్ ఉంటూ ఉంటాయి. నిమ్న స్థాయి, ఉన్నతమైన స్థాయి, ఇంకా ఉన్నతమైన స్థాయి ఉంటుంది. దీనికన్నా ఇంకా